వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీలింగం అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దుటి మండలంలోని లింగుపల్లి రుద్రారం గ్రామాల్లో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈరోజు మిర్దుటి మండలం మరి లింగుపల్లి రుద్రారం గ్రామాల్లో పల్లె ప్రగతికి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మరి మంత్రి హరీష్ రావు గారు మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పల్లక ప్రకృతి వనం కావచ్చు, ప్రతి గ్రామంలో చెట్లు పెట్టే కార్యక్రమము, మరి మురికి కారవలు శుభ్రం చేయడము, గడ్డి సాఫ్ చేయడము, టెంపుల్ల కాడ కావచ్చు, సంఘాల కాడ కావచ్చు, ఎక్కడైనా వీధిలో పొంటి చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా చేయడము, మరి శ్మశాన వాటికలు కూడా కంప్లీట్ చేసి అది అన్నీ వీధిలోకి తీసుకురావాల్సిందిగా అందరు సర్పంచ్లకు మరి చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో స్కూళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ చెట్లు పెట్టి మరి మన చెట్టే మన జీవనం కాబట్టి ఆ చెట్టే లేకపోతే మన రక్షణ లేదు కాబట్టి మనకు అందుకోసమని ప్రతి మిడ్దొడ్డి మండల పల్లె ప్రగతి ప్రోగ్రాంలో మన మంత్రి హరీష్ రావు పెట్టిన ప్రకారంగా మనం చెట్లు ప్రతి ఒక్క ఇంటికి 6 చెట్లు గ్రామ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మన గ్రామాలు మంచిగా ఉంటే మన మండలం బాగుంటుంది, మండలం మంచిగా ఉంటే జిల్లా బాగుంటుంది. గుంతలున్న దగ్గర కూడా మురము పోపియాల సర్పంచ్ కానీ పోపియాలే, నీళ్ళున్న దగ్గర అన్నీ పరిశుభ్ర ఉంచాలి. ఈ ప్రోగ్రాంకి వచ్చినట్టు సర్పంచ్ ఎండిఓ సార్ గ్రామ పెద్దలు విలేకరులు అందరికీ ధన్యవాదాలు.